తోట పెంచుకునే వారికి కొత్తగా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా స్టాండ్స్ కోసం ఎక్కువగా చూస్తూ ఉంటారు మన తోట ఆవరణ బట్టి అంటే మనము పెంచుకునే మొక్కల్ని బట్టి ఒక్కోసారి వేలల్లో ఒక్కోసారి లక్షల్లో కూడా అవుతాయి ఈ స్టాండ్స్కి ఐరన్ స్టాండ్స్ పీవీసీ పైప్స్తో చేసేవి అవి కూడా చాలా కాస్ట్లీగానే ఉంటాయండి వాటి వెయిట్ని బట్టి లెంత్ విడ్త్ వీటన్నింటిని బట్టి వాటి కాస్ట్ మనకి టూ థౌజండ్ టు ఫైవ్ దాకా కూడా ఉంటాయి అయితే నేను వాటి జోలికి పోకుండా బడ్జెట్ ఫ్రీలో నాకు తగ్గట్టుగా నాకు నచ్చినట్టుగా ఈ స్టాండ్స్ అనేవి చేయించుకున్నానండి నేను ఎలా చేయించుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను నమస్తే నా పేరు భవానీ ఈతరం మిల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఈ తర మిల్లాలు గార్డెనింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయగలరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి పెయింట్ వేయకముందు స్టాండ్స్ అనమాట అంటే చేస్తున్నప్పుడు తీసిన క్లిప్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇవి మనం కన్స్ట్రక్షన్కి వాడేటటువంటి ఐరన్ రాడ్స్ ఇవి లెంత్ ఇలా దొరుకుతాయి కదండి ఇవి తెప్పించామన్నమాట అంటే ఆల్రెడీ మా ఇంట్లో పాతవి పైన కన్స్ట్రక్షన్ అయినప్పుడు పాతవి మిగిలాయి వాటికి తోడుగా మేము ఇవి తెప్పించాము మనకి కన్స్ట్రక్షన్ టైంలో ఎంత ఐరన్ మిగిలిందో అవన్నీ యూస్ చేయడం జరిగిందండి ఇక్కడ సన్నగా ఉన్నవి చూశారు కదా వీటిని కూడా మేము యూస్ చేసాము ఈ స్టాండ్స్ మేకింగ్లో ఇవి చాలా సన్నగా ఉంటాయి కానీ మనము పెట్టవలసిన ప్లేస్లో వీటిని అటాచ్ చేస్తే అవి సపోర్టివ్గా ఉంటాయి మనము ఎక్కువ వెయిట్ పడే దగ్గర లెంత్ ఎక్కువగా ఉన్నది అంటే మందంగా ఉన్న రాడ్ పెట్టుకొని మిడిల్లో ఈ సన్నవి పెట్టుకుంటే మనకి చాలా వెయిట్ని అది ఆపగలిగేలా ఉంటాయి అనమాట స్టాండ్స్ అన్నీ కూడా ఈ రస్ట్ లేకుండా కనిపించేవేమో కొత్తగా తెప్పించిన రాడ్స్ అండి రస్ట్ ఉన్నవి చూసారా ఇటు పక్కకి ఇవేమో పాతవి ఇది సిక్స్ ఎంఎం రాడ్ అనమాట సిక్స్ ఎంఎం రాడ్లో ఈ విధంగా చేపించాం మేము అంటే దీనిపైన ఏ వెయిట్ ఎంత వెయిట్ అయితే పెడితే ఇది మోయగలుగుతుందో అంతకి తగ్గట్టుగా ఇవి చేయించుకున్నాము అండ్ ఇవి డబల్ స్టాండ్స్ కదా ఇవి వీటికి టెన్ ఎంఎం రాడ్ని యూజ్ చేయడం జరిగింది నేను లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ అన్నీ కూడా కలిసిపోయాయి ఇక్కడ పెట్టి చూస్తున్నాం అనమాట అవి కొన్ని స్టాండ్స్ అయిన తర్వాత ఎన్ని పాట్స్ పడుతున్నాయి ఎంత వెయిట్ మోయగలుగుతుంది ఇవన్నీ కూడా చూస్తున్నాము అంటే మా ఓన్గా మా డిజైన్లో చేస్తున్నాం కదండి అందుకని ఒకసారి అంతా కూడా చూసుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మిషన్స్ ఈ స్టాండ్స్ అన్నీ కూడా నాకు మా డాడీ చేశారండి మా డాడీ గవర్నమెంట్ టీచర్గా రిటైర్ అయ్యారు కానీ ఇలాంటి వర్క్స్ అవసరం అన్నప్పుడు నేర్చుకొని చేయటం అనేది తనకి ఒక హాబీ ఇలాంటి చాలా వర్క్స్ తను ఓన్గా చేసుకుంటారనమాట నాకు కావాలి అన్నప్పుడు ఈ ప్లాన్ ఇదంతా సజెస్ట్ చేసింది కూడా డాడీని మేము బయటి వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాము ఈ ఐరన్ గ్రిల్స్ ఇట్లాంటివి పెట్టించినప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు అండ్ మా దగ్గర ఈ మెటీరియల్ ఉంది వీటితోటి ఏమైనా స్టాండ్స్ ప్లాన్ చేయొచ్చా అని అడిగినప్పుడు వాళ్ళు ఇవి అసలు కుదరవు వీటితోటి చేయడమే రాదు ఇవి ఎంత వెయిట్ ఆపుతాయి వెయిట్ని అసలు ఆపలేవండి మనకి చేపించుకోవాలంటే చాలా హెవీగా కావాలి మెటీరియల్ అది వాడాల్సి ఉంటుంది అలా చెప్పారు అంటే కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐరన్ ఎంతో కొంత మిగులుతూనే ఉంటుంది మనము పాత సామాన్ల వేస్తే వాడు హాఫ్ రేట్ కూడా ఇవ్వడండి వాటితో ఇలా చక్కగా ప్లాన్ చేసుకుంటే స్టాండ్స్ ఈ మిద్దె తోటలో ఉన్న వాళ్ళకి చక్కగా బ్యాగ్స్ కిందకి గ్రో బ్యాగ్స్ కిందకి కుండీల కిందకి స్టాండ్స్ కూడా అవుతాయి ఇవన్నీ మేము హోల్సేల్లో తెప్పించామండి ఇది కేజీ లెక్కన అమ్ముతారు కదా మనకి ఇది చాలా బారుగా ఇలా ఉంటాయి కదా సో ఈ స్టాండ్స్కి తగ్గట్టుగా వాటి మెజర్మెంట్స్కి తగ్గట్టుగా కట్ చేస్తున్నారు ఇక్కడ ఇవి వచ్చి ఐరన్ కాయిన్స్ అండి ఇవి స్టాండ్స్ కి కింద లెగ్స్ దగ్గర పెట్టడం జరిగింది ఇవి కూడా తీసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టాండ్ కి కింద లెగ్ దగ్గర పెట్టారు సో ఇది ఇలా పెట్టడం వల్ల చాలా సపోర్టివ్ గా ఉంటుంది ఇంకా ఇవి వచ్చి వెల్డింగ్ పుల్లలు ఇవి మూడే మనము హోల్సేల్లో తీసుకోవడం జరిగింది మిడిల్లో పిల్లలకి ఐరన్ పోల్ని ఫిట్ చేస్తున్నారు ఇవి ఇవి మేము తీసుకున్నాము ఇవి బయట తీసుకున్నాము ఈ మనకి ట్రెల్లీస్కి యూజ్ అవుతాయి పాదులు పారడానికి బాగుంటుంది అని చెప్పి మేము ఇవి బయట వాళ్ళతో ఫిట్ చేయించామండి ఇవి చేసిన వాళ్ళని అడిగితే అంత కాస్ట్ చెప్పారు మనకి ఇక్కడ ఇది ఫిట్ చేస్తుంది మా డాడీ అండి ఈ మేము మిడిల్లో ఫిట్ చేయమంటే వాళ్ళు సరిగ్గా ఫిట్ చేయలేదు ఊడొచ్చేసింది అది అది రాకుండా స్ట్రాంగ్గా ఫిట్ చేస్తున్నారనమాట ఇంకా స్టాండ్స్ అన్నీ ఇవి చేసేసారు వీటికి ప్రైమరీ వేసామండి ఇక్కడ వంకుల వంకులుగా కొంచెం ఉంది కదా అది పాత ఐరన్ అవన్నమాట సో ఇక్కడ ఇవన్నీ డబల్ స్టాండ్స్ ఇంకా నేను పెద్ద టబ్స్ పెట్టడానికి వేటికి తగ్గట్టుగా చేయించాను ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టడానికి కొంచెం హెవీగాను అలా చేయించాను వీటన్నిటికీ ప్రైమరీ కోట్ వేశాను నేనే వేశానండి వీటన్నిటికీ మనము బయట వాళ్ళు ఏం చేస్తారంటే క్లాత్ ముంచేసి ఊరికే ఇలా తుడిచేస్తూ ఉంటారు అంటే పెయింట్ బ్రష్తో వేస్తేనే అవి ఎక్కువ రోజులు రెస్ట్ రాకుండా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఆకుకూరలు వేసాను అవన్నీ వీటి మీద సెట్ చేయాలి వీటి కోసం చేశాను చేపించాను ఈ వెడల్పు ఎక్కువగా ఉన్నటువంటి స్టాండ్స్ పొడవుగా వెడల్పుగా ఉన్నాయి అంటే మరీ చిన్న చిన్నగా అయితే ఎక్కువ ఐరన్ పడుతుంది అని చెప్పి ఇలా చేపించుకున్నాను ఇంకా ఇవి వచ్చి పైకండి ఇవి ఫ్రూట్ ప్లాంట్స్కి బాగుంటాయి అని చెప్పి ఈ విధంగా చేపించాను మనకి పెద్ద డ్రమ్ లేదంటే ఈ బ్లాక్ టప్స్ బ్లాక్ టప్స్లోనే ఇంకో రకమైన ఉంటాయి కదా హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవి బాగా సెట్ అవుతాయి వీటి మీదకి ఇక్కడ ఇది చూసారా హార్వెస్ట్ టేబుల్ లాగా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇది బాగా మందంగా ఉన్నటువంటి రాడ్స్ మిగిలాయి వాటితోటి చేశారు దీనిపైన మనము కావాలి అంటే ఒక టబ్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు ప్లాంట్స్ లేదు అంటే ఒక రౌండ్ షేప్లో ఉన్నటువంటి ప్లేట్ కానీ లేదంటే ఏదైనా బండ లాంటిది తెప్పించుకొని హార్వెస్ట్ టేబుల్ లాగా కూడా వేసుకోవచ్చు అంటే మాకు ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా రెడ్ కలర్లో అది హార్వెస్ట్ టేబుల్ గా ఉంది పైన మాత్రం లేదనమాట ఇది స్టైల్ గా ఉంటుంది అని చెప్పి ఇలా హ్యాంగింగ్స్ వెళ్లాడి తీయటం కోసం కూడా ఇక్కడ వేశారు వీటికి లెగ్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చాయండి ఇది ఎంత వెయిట్ అయినా ఆపుతుంది అయితే నేను ఇక్కడ ప్రైమరీ కోట్ వేస్తున్నాను వీటికి మనము ఈ ప్రైమరీ కోట్ ఎంత మంచిగా వేసుకుంటే ఇది అన్ని రోజులు ఉంటుందన్నమాట రస్ట్ రాకుండా దీనిపైన నుండి నేను మళ్ళీ బ్లాక్ కూడా వేసాను ఇంత సన్నగా ఉన్న వాటికి మనము బ్రష్తో వేయటము చాలా టఫ్ జాబ్ అండి అందుకని వాళ్ళు బయట వాళ్ళు ఏం చేస్తారంటే క్లాత్ ముంచేసి దీనికి ఊరికే తుడిచేస్తారు అంటే ఇట్లా రబ్ చేస్తూ ఉంటారు ఇంత నీట్గా వేయరనమాట దానివల్ల కూడా మనకి మన ఇంట్లో ఉన్న స్టాండ్స్ తొందరగా రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అవి ఎండకి ఎండి వానకి తడిసి ఉంటాయి కదా మీ గార్డెన్లో ఉన్నవి ఒకసారి చెక్ చేయండి రస్ట్ ఈ పాటికే స్టార్ట్ అయి ఉంటుంది అందుకని చెప్పి నేనే ప్రైమరీ వేస్తున్నాను నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ వేస్తాను అనమాట మనము ఇవి ఆన్లైన్లో చూసినా కూడా అంటే ఇంత వెయిట్తో ఉన్న స్టాండ్స్ ఇంత వెడల్పు మనకు కావాల్సినట్టుగా ఉన్నవి దాదాపు రెండు వేల నుంచి మూడు వేలు ఐదు వేలు ఇలా కూడా ఉన్నాయండి చాలా చిన్నగా ఉన్నవి మాత్రమే మనకి ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపు అలా వస్తాయి డబల్ స్టాండ్స్ ఇవి ఎక్కువ వెడల్పుగా ఉన్నవి మాత్రం మనకి ఎక్కువ చాలా కాస్ట్ పడుతుంది అనమాట సో ఆల్మోస్ట్ ఇవన్నీ రెడీ అయిపోయాయి బ్లాక్ పెయింట్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మీకు క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు చూసిందంతా మీకు ఒక ఐడియా రావడం కోసం అంటే ఇంటి దగ్గర చేపించుకోవాలి అనుకునే వాళ్ళకి ఏంటి ప్రాసెస్ అనేది చెప్పాను ఇంకా కాస్ట్ విషయానికి వస్తే మీరు ఒకసారి ఇంత లెంత్లో ఉన్నది మీరు ఆన్లైన్కి మీ దగ్గర ఉన్నదానికి కంపేర్ చేసుకొని మీరే వేసుకోవచ్చు మీకు ఎన్ని పడతాయి అన్న దాన్ని బట్టి కాస్ట్ ఉంటుందండి నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి స్టాండ్ నాకు ఆన్లైన్లో చూసినప్పుడు ఫైవ్ థౌజండ్ చెప్పారు వెయిట్ని బట్టండి వెయిట్ ఇది ఉన్న వెడల్పు ఇంకా హైట్ దాన్ని బట్టి చూస్తే ఫైవ్ థౌజండ్ ఉంది నాకు ఇది వచ్చి పదిహేను వందల నుంచి రెండు వేల లోపు అయి ఉండొచ్చండి నేను ఆన్లైన్లో రెండు వేలది కూడా చూశాను రెండు వేలది చాలా చిన్నగా ఉంది ఒక ఫోర్ పాట్స్ మాత్రమే పడుతున్నాయి అనమాట అంటే టూ కింద టూ పైన అలా పట్టినవి మాత్రం టూ థౌజండ్ దాకా ఉన్నాయి నాకు ఆల్మోస్ట్ దీని మీద సెవెన్ పాట్స్ పైన సెవెన్ పాట్స్ కింద పట్టాయి నేను స్టాండ్స్ అన్ని సెట్ చేశాను అది కూడా లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను తప్పకుండా చూడగలరు ఈ స్టాండ్కి ఎంఎం రాడ్ మొత్తం బాడీ యూజ్ చేయడం జరిగిందండి అంటే వెయిట్ ఎక్కడైతే పడుతుందో మనకి ఎక్కువగా అక్కడంతా కూడా ఎంఎం రాడ్ని యూజ్ చేశాము సపోర్టివ్గా ఉన్న రాడ్స్ వచ్చి సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం వాడాము ఇక్కడ మీరు చూస్తున్న స్టాండ్స్ పొడుగ్గా వెడల్పుగా ఉన్నాయి కదండి ఇవి ఆకుకూరల టప్స్ పెట్టడానికి ఈ విధంగా చేయించుకున్నాను ఆకుకూరలకి మనం తక్కువ సాయిలే వాడతాం కదండి ఇంకా నేను ప్రిఫర్ చేసినటువంటి టబ్స్ కూడా హైట్ తక్కువ వాటికి కింద భాగం అంటే అడుగు భాగం వెడల్పుగా ఉంటుంది అది కూర్చోడం కోసం సఫిషియెంట్గా ఉండాలి అని వెడల్పు ఎక్కువగా తీసుకున్నాము ఇంకా వీటికి లెగ్స్ మిడిల్లో ఉన్నటువంటి సపోర్టివ్ పుల్లలు ఇవన్నీ కూడా సిక్స్ ఎంఎం రాడ్ ప్రిఫర్ చేశాము బాడీ పార్ట్ యూస్ చేసిందేమో ఎంఎం రాడ్ అండి దీనిపైనే మనకి టబ్ వెయిట్ అనేది మొత్తం పడుతుంది కదా అందుకని ఇది హెవీగా తీసుకున్నాము ఇంకా ఇది వెడల్పు ఎక్కువగా పొడవు ఎక్కువగా ఉంటూ ఈ లెగ్స్ కూడా దగ్గర దగ్గరగా పెట్టాము అంటే టూ ఫీట్కి ఒక లెగ్ పెట్టడం వల్ల మనము ఎంత వెయిట్ వేసినా కూడా ఇది వంగడము అట్లా ఏం జరగదండి మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను క్లోజ్లో కూడా చూపిస్తున్నాను లెగ్స్ సిక్స్ ఎంఎం ఇంకా మిడిల్లో అడ్డంగా ఉన్నాయి కదా ఆ రాడ్స్ టెన్ ఎంఎంఏనండి అది కూడా మనకి వెయిట్ ఎక్కువగా పడుతుంది ఆ ప్లేస్లో బాడీ అంటే చుట్టూ మొత్తం అది కూడా టెన్ఎంఎమ్ మధ్యలో ఉన్నటువంటి సపోర్టివ్ రాడ్ వచ్చి సిక్స్ ఎంఎం ఈ లెన్ ఈ విధంగా మేము ఈ త్రీ వీటి మీద కంప్లీట్ ఒక ట్వంటీ టు థర్టీ టప్స్ పడతాయి ఈజీగా ఇంత పొడవుగా ఉన్నవి హ్యాండ్లింగ్కి ఇబ్బంది అవుతుంది అని ప్రాబ్లం ఏం లేదండి మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి మార్చినప్పుడు మాత్రమే ఇది ఇబ్బంది అంటే ట్రాన్స్పోర్ట్ అట్లా తప్ప మనము ఒక ఇక్కడ మన గార్డెన్లో ఒకవైపు నుండి ఒకటి ఒకవైపుకి ఈజీగా మార్చుకోవచ్చు ఇది లైట్ వెయిట్ కదా మనకి బయట దొరికేవి ఏంటంటే ఎక్కువ ఫినిషింగ్లో ఉంటాయి ఎక్కువ మెటీరియల్ ఎక్కువగా హెవీది వాడతారు దానివల్ల మనకి కాస్ట్ ఎక్కువగా పడుతుంది నా నా వరకైతే ఇవి లుకింగ్ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఇంకా కాస్ట్లో చూస్తే నాకు చాలా రీజనబుల్గా పడ్డాయనే అనిపిస్తుంది ఇంకా ఇది చూశారు కదా నేను దీనికి ప్రైమరీ కోట్ వేసినప్పుడు చెప్పాను కదా ఇది చాలా మందంగా వచ్చిందండి ఇదైతే చాలా క్యూట్గా కూడా ఉంది దీనికి మంచి కలర్ ఉన్నటువంటి హ్యాంగింగ్స్ హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకుంటా ఈ విధంగా మనము ఏదైనా టబ్ పెట్టుకొని దీంట్లో ఒక మూడు నాలుగు రకాల పూల మొక్కలు పెట్టినా కూడా ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది ఇలా చేయమని నేను ఏం చెప్పలేదండి మా డాడీకి తన ఓన్ ఐడియాతోటే చేశారు అంటే ఈ మిగిలిన రాడ్స్ అన్నీ తెచ్చిచ్చాను ఇలా ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పి తన ఓన్ ఐడియాతోటే ఈ విధంగా చేశారు దీనికి వాడిన రాడ్ చాలా మందంగా కనిపిస్తుంది కానీ ఇది కూడా ఈజీగా మోయొచ్చండి అంటే మనము ఈజీగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పెట్టుకోవచ్చు అండ్ వీటికి లెగ్స్ అయితే ఇలాంటి కాయిన్స్ అన్నిటికీ పెట్టినట్లుగానే వీటికి కూడా పెట్టారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు ఇందాక చూసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది వెడల్పులో తక్కువగా ఉంటుంది కానీ ఎక్కువ వెయిట్ని ఆపగలుగుతుందండి ఎందుకంటే దీనికి లెగ్స్ చూస్తే మీరు చాలా మందమే పెట్టాము అంటే బాడీ పార్ట్ ఏదైతే తీసుకున్నామో లెగ్స్ కూడా అవే తీసుకున్నాము ఎంఎం రాడ్ అండి మొత్తం కంప్లీట్ ఎంఎం రాడ్ ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది దీనిపైన నేను పెట్టాలనుకున్న కుండీలు అడుగు భాగం తక్కువగా ఉంటుంది హైట్ ఎక్కువగా ఉండి మళ్ళీ వెడల్పుగా ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే ట్వెల్వ్ ఫోర్టీన్ పార్ట్స్ అనమాట అంటే నెంబరింగ్ ఉంటుంది కదా ఫోర్టీన్ నెంబర్ పాట్స్ ఇంకా దానిపైన పాట్స్ కూడా పెట్టుకోవచ్చు దీని మీద ఈజీగా చూసారా నేను నిలబడ్డా కూడా అది ఏమాత్రం చెక్ చేదరకుండా ఉంది సో ఎన్ని పాట్స్ అయినా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ మోడల్లో నేను ఒక సిక్స్ దాకా చేపించుకున్నానండి వీటిపైన మనము ఈ మల్లె మొక్కలు ఇంకా రోజ్ ప్లాంట్స్ క్రోటాన్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇంకా ఇవి కూడా డబల్ స్టాండ్స్ అండి కాకపోతే ఇందాక మీరు ఫస్ట్ చూసిందేమో వెడల్పు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వచ్చి ఇవి వెడల్పు తక్కువగా ఉన్నాయన్నమాట ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి నేను మా బాబు ఇద్దరం ఈజీగా కూర్చున్నాము ఏమాత్రం అది వంగడం అలా ఏమీ లేదు దీనిపైన నేను హెవీ వెయిటే పెట్టాను అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా దీనికి కూడా అండి బాడీ పార్ట్ అంతా కూడా టెన్ ఎంఎం రాడ్ యూజ్ చేశాము సపోర్టివ్గా మాత్రం సిక్స్ ఎంఎం వాడాము దానివల్ల మనము మధ్యలో ఏదైనా వెయిట్ పడ్డా కూడా వంగకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా వచ్చి ఇవి ఎయిట్ ఎంఎం రాడ్తో చేసినవండి లెగ్స్ మాత్రం ఎంఎం ఇంకా పైన పెట్టాము ఎందుకంటే కొన్ని ఇంకా లాబీ ఐరన్ మెటీరియల్ మిగిలితే వాటిని ఇవి లెగ్స్కి యూజ్ చేసామన్నమాట ఇవి చాలా లైట్ వెయిట్ కానీ స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి హండ్రెడ్ రూపీస్ టప్ ఈజీగా దీనిపైన పెట్టుకోవచ్చు నేను లాస్ట్లో వీటన్నింటి మీద పాట్స్ కూడా సెట్ చేశానండి అవన్నీ నేను సెట్ చేసిన క్లిప్ కూడా యాడ్ చేశాను ఒకసారి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఖమ్మం లోకల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరు ఈ మోడల్లో నేను ఒక ఎయిట్ టు టెన్ దాకా చేయించుకున్నానండి ఇవి పైన వేయటం కోసం అనమాట ఇంకా నేను చేపించుకున్న ఈ స్టాండ్స్ అన్నీ కూడా మనం మొక్కలమే లిఫ్ట్ చేయొచ్చు అంటే ఎవరి హెల్ప్ లేకుండా మన మొక్కలమే ఇంకా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ చేసుకోవచ్చు లైట్ వెయిట్లోనే ఉంటాయి మనము సాయిల్ మిక్స్ కానివ్వండి ఇంకా డ్రమ్స్ ఇవన్నీ పెట్టేటప్పుడు డాబా మీద ఎంత వెయిట్ వేస్తున్నామో చూసుకుంటాం కానీ స్టాండ్స్ విషయానికి వచ్చేసరికి వెయిట్ పెడుతూనే ఉంటాము అలా కాకుండా ఇలా తక్కువ వెయిట్లో వచ్చేలా చూసుకోండి ఇది మీరు ఓన్గా చేసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది ఇంకా మనిషిని పెట్టి చేయించుకున్నా కూడా మనకు మేకింగ్ చార్జెస్ ఒకటి పడుతుందండి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే లక్షల్లో అయ్యే ఖర్చు వేలల్లో అయిపోతుందండి మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి చేయించుకుంటే మాత్రం మనకి తక్కువలోనే అయిపోతుంది ఇంకా నేను వీటన్నింటినీ అంటే నా గార్డెన్కి కావాల్సినవి అన్ని స్టాండ్స్ అడిగినప్పుడు వాళ్ళు యాభై వేల నుండి లక్ష దాకా చెప్పారు నాకు మాత్రం ఇవి చాలా తక్కువలో అయిపోయాయి ఎందుకంటే నాకు మేకింగ్ ఛార్జెస్ కూడా లేవు కదా నేను ఓన్లీ మెటీరియల్కే పెట్టాను అవి కూడా హోల్సేల్లో తెప్పించుకున్నాను ఈ ఐరన్ రాడ్స్ వచ్చి మనకి సెవెంటీ టు ఎయిటీ అంత కేజీ పర్ కేజీ పడుతుంది ఇంకా ఆ రేట్ అనేది మనకి సీజన్ని బట్టి మారుతూ ఉండొచ్చు ఇంకా కింద పెట్టేటటువంటి కాయిన్స్ వాటి కాస్ట్ పడింది ఇంకా పెయింటింగ్ ఇంకా చెప్పాలి అంటే కరెంటు ఇంకా ఆ వెల్డింగ్ రాడ్స్ ఉన్నాయి కదా వాటి కాస్ట్ పడింది అంతే ఒకవేళ మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు కూడా చాలా తక్కువలోనే అయిపోతుంది కాకపోతే ఒక మేకింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి కానీ బడ్జెట్ ఫ్రీలోనే అయిపోతాయండి మనము వేలల్లో పెట్టాల్సిన పని లేదు అంటే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఒక్క చిన్న స్టాండ్కి ఫైవ్ థౌజండ్ అట్లా పెట్టాల్సిన పని లేదు మనకి చాలా తక్కువలో అయిపోతుంది ఇంకా నేను ఇవన్నీ పార్ట్స్ సెట్ చేసుకున్నానండి ఒకసారి చూడండి ఏ విధంగా అంటే ఏ స్టాండ్కి తగ్గట్టుగా అవి పెట్టానో ఒకసారి చూపించాలి అని చెప్పి ఇవి కూడా చూపిస్తున్నాను స్ట్రాంగ్గా ఉన్న వాటి మీద ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి పాట్స్ పెట్టుకున్నానండి ఇవి ఉన్నాయి కదా టబ్స్ అవి ఆకుకూరలు అనమాట చాలా రకాల ఆకుకూరలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఒక థర్టీ వెరైటీస్ అయినా పెంచాలి అన్నది నా ఆశ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేమో అన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్ అండి జినియాస్ సన్ఫ్లవర్స్ ఇంకా ఇందులో గోంఫెర్నా అవి కూడా ఉన్నాయి ఒక్క స్టాండ్కి వచ్చి నాకు సెవెన్ పాట్స్ కింద సెవెన్ పాట్స్ పైన పట్టాయి ఇంకా దగ్గరగా పెడితే ఇంకొక పాట్ కూడా పడుతుంది ఇంక వచ్చి ఇలా పెట్టాను యాక్చువల్గా ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ రావాల్సి ఉందండి ప్రజెంట్ అయితే ఇవి పెట్టాను రైనీ సీజన్ వరకు ఇక్కడ అంతా కూడా ఫ్రూట్ ప్లాంట్స్ పెడతాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియోలో ప్రతిదీ క్లియర్గా చూపించాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను మీరు ఓన్ గా చేయించుకోవాలి అనుకుంటే కూడా మీకు హెల్ప్ అయ్యేలా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చూపించాను ఖమ్మం లోకల్లో ఎవరికైనా ఇలాంటి స్టాండ్సే కావాలి అనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయగలరు మరి ఈ వీడియో నచ్చిందా అండి ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ స్టాండ్స్ నేను ఏ విధంగా చేపించాను మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరు వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తర మిల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు మీరు నన్ను ఈతరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్